నమస్తే, నేను మీ డాక్టర్ బిశెట్టి శాంతిశ్రేణి. ఈరోజు మనం చిన్నపిల్లల కడుపులోని నులిపురుగులు చేరడం వల్ల కలిగే వ్యాధి లక్షణాలు మరియు గృహ చికిత్సల గురించి తెలుసుకుందాం. అసలు కడుపులోకి నులిపురుగులు అనేవి ఎలా చేరుతాయో తెలుసుకుందాం. పురుగులు వ్యాప్తి చెందడానికి గల ముఖ్య కారణం అపరిశుభ్రమైన నీరు మరియు ఆహారం. సరిగ్గా ఉడికించిన మాంసం తినడం వలన, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు సరిగ్గా శుభ్రపరచకపోవడం వలన సూక్ష్మక్రిములు అనేవి కడుపులోకి చేరుతాయి. కాళ్ళకు ఎటువంటి రక్షణ లేకుండా అపరిశుభ్రమైన ప్రాంతాల్లో తిరగడం వల్ల కూడా నులిపురుగులను చేరడం జరుగుతుంది. అంతేకాకుండా చిన్నపిల్లలు మర్మాంగవయవాల దగ్గర గోక్కొని ఆ వేళ్లను నోట్లో పెట్టుకోవడం వలన కూడా వారి నుంచి వారికే నులిపురుగులు అనేవి వ్యాప్తిస్తాయి. ఇప్పుడు లక్షణాల గురించి తెలుసుకుందాం. ఆహారం తీసుకున్న వెంటనే కడుపులో నొప్పి, ఆకలి మందగించడం, బలహీనత, కాన్స్టిపేషన్, వికారంగా ఉండడం, వాంతులు అవ్వడం, విరేచనాలు, బరువు తగ్గిపోవడం, దురద. కొన్నిసార్లు ఈ నులిపురుగులు బుధద్వారం దగ్గర నుండి జననేంద్రియ ద్వారంలోకి ప్రవేశించడం వలన మూత్రంలో మంట, దురద వంటి లక్షణాలు, పక్కలో మూత్రం పోయడం, నిద్రలేమి వంటివి చూడవచ్చు. ఈ నులిపురుగులు రక్తంలోకి ప్రవేశించడం వల్ల చర్మం మీద ఎర్రని దద్దుర్లు, తట్లు మరియు దురద కనిపిస్తుంది. తర్వాత తరచుగా దగ్గు, జ్వరం, రొంప, ఆయాసం వంటి లక్షణాలు కూడా ఈ నులిపురుగుల వల్ల కనిపిస్తూ ఉంటాయి. చాలామంది పిల్లల తల్లిదండ్రులు మా బాబు ఆహారం తీసుకున్న వంట పట్టట్లేదని చెప్తూ ఉంటారు. దానికి కల ముఖ్య కారణం నులిపురుగులనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు గృహ చికిత్సల గురించి తెలుసుకుందాం. గృహ చికిత్సలో వేపాకుల రసము తేనె కలుపుకొని తీసుకోవడం వల్ల ఈ నులిపురుగుల బారి నుండి బయటపడవచ్చు. పసుపును పాలలో మరకపెట్టి ప్రతిరోజు ఇవ్వడం వల్ల కూడా ఈ నులిపురుగులను బయటపడవచ్చు. పొమగ్రనేట్, దానిమ్మది, చెక్క బెరడుని తీసుకొని ఆ చూర్ణాన్ని తేనెతో కలిపి సేవించినా లేదా ఆ చూర్ణాన్ని కషాయంలా చేసుకొని తాగించినా సరే ఈ నులిపురుగులు అనేవి బయటకు వెళ్ళిపోతాయి. ఆహారంలోని పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బౌల్ మూమెంట్స్ ఫ్రీ అయితే కనుక మోషన్ ద్వారా ఈ నులిపురుగులు అనేవి పోవడం జరుగుతుంది. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. వెల్లుల్లిపాయల్ని 2 లేదా 3 డబ్బలు తీసుకొని బాగా క్రష్ చేసి పాలల్లో వేసి మరిగించాలి. దాన్ని వడకట్టి కొంచెం తేనె కలిపి తాగించడం వల్ల అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. ఇవే కాకుండా ఆయుర్వేదంలోని వాయు విడంగాలు అని చెప్పి మీరు ఆల్రెడీ నా దగ్గర వినే ఉంటారు. ఇవి క్రిములని బయటకు పంపించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఈ వాయు విడంగాలు నల్ల మిరియాల్లాగే కనిపిస్తాయి అన్నమాట చూడటానికి. వీటిని తెచ్చుకొని చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని తేనెతో నాకించినా సరే లేదా ఆ చూర్ణాన్ని వేడి నీటిలో కలిపి తాగించినా సరే ఎలాంటి క్రిములైనా సరే కడుపులో నుండి బయటకు వెళ్ళిపోవలసిందే. అదేవిధంగా కంపిల్లక అని అది కూడా మార్కెట్లో దొరుకుతుంది. ఆ చూర్ణాన్ని కూడా 3 గ్రాములు బెల్లం, పాత బెల్లంతో కానీ తేనెతో కానీ సేవించిన ఎడ్ల ఈ క్రిములు అనేది నశింపబడును. ప్రజలందరికీ ఆరోగ్యం మరియు ఆయుర్వేదం పట్ల అవగాహన కల్పించడం కోసం నా ఈ ప్రయత్నం. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు సంప్రదింపుల కొరకు అమృత ఆయుర్వేద ఫేస్బుక్ పేజ్ను లైక్ చేయండి. అమృత ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.